ప్రజలను మించిన దేవుడు మరొకడు ఎవళ్ళేడు మహాపురుషుడు ఎవలేడు ఎప్పుడు ఎవడికి ఎట్లా అది సో మీరందరు కూడా కుటుంబ సమేతంగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళండి ఖచ్చితంగా నచ్చిద్ది నచ్చకపోతే నైన్ టూ నైన్ జీరో డబల్ వన్ సెవెన్ త్రిబుల్ సిక్స్ నా నంబరు ఫోన్ చేసి బూతులు తిట్టండి నచ్చకపోతే ఒరై నీకు తెలుసు ఏంది ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఉంటుందండి ఇందులో ఇట్లాంటి సినిమాలు మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు కాబట్టి అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నానండి ఈ మ్యూజిక్ షాప్ మూర్తి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి రేపు పద్నాలుగో తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాను మీరు అందరూ ఆదరించాలని ఇకపోతే ఇదిగో వీళ్ళందరూ కూడా వీడి దగ్గర నుంచి మొటికి మహిపాల్ దగ్గర నుంచి శివ దగ్గర నుంచి అన్న దయానంద రెడ్డి అన్న నిజంగా సీన్ చేస్తా పబ్బులో ఇప్పుడు మనం ఎంత ఎరగ తీసుకుని ఎదుటితోటి చేయపోతే ఏముంది ఎక్కడ బొంగు ఏ ఉండదు కూడా యాక్షన్ చేస్తే మనం చేసేదానికి ఆయన చెప్పే మాడ్యులేషన్ చెబుతుంటే నిజంగా ఏడ్ చేశాను అన్న ఆ రోజు మీకు తెలుసు లేదు నిజంగా ఏడుపు వచ్చేస్తుంది నాకు అట్లా ఇంకా అదిగో కెమెరామెన్ ఎన్నిసార్లు తిట్టాను నేను ఈయనైతే ఓహో నాయన భయంకరంగా తిట్టేవాడి పాలడు శివనై ఎడబెట్టి ఆడబెట్టి ఎడబెట్టి ఎడబెట్టి ఎన్నిసార్లు తెస్తారో తీసిందే తీసి తీసిందే తీసి ఫస్ట్గా అవి చూసిన తర్వాత తెలిసింది ఎంత తపన పడ్డాడో అని సో ఇంకా పోతే ఇక ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే మీరేమన్నా అనుకోండి అదే అనుకోండి లేకపోతే ఏమనుకోండి గర్వపడాలండి అటువంటి పిల్లలు తెలుగు ఇండస్ట్రీకి దొరికినందుకు ఎక్కడెక్కడి నుంచి వచ్చి తెలుగు నేర్పి అయి చేసి ఈ చేసి వాళ్ళకంటే ఇట్లాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు ఈ పిల్ల యాక్షన్ ఒక్కో టైంలో నాకు పలుపు ఉండేది అంటే నేను చేయగలను వాడు ఎవడన్నా కానీ గాక ఎదుటోడు నేను చేయగలను అనే ఇది ఉండేది ఎదుటోడు కూడా ఆశ్చర్యపోయేటోడు చేయగలననే ఒక ఇది ఉంటుంది కానీ మొట్టమొదటిసారికి భయపడ్డ పిల్లతో చేసేటప్పుడు ఊరిని అమ్మ ఇట్టి జాతం స్వామి సామె అమ్మ మనం ఇదవుతున్నామేమో మనం అనుకునేవాడిని అనమాట పక్కకు వచ్చింది నాకు నేను అనుకునేవాడిని ఈ అమ్మాయినా ఇంటర్వ్యూతో సమానంగా చేసేసేది అంతా కూడా సో ప్రతి ఒక్కరూ రే రండి ర మీరిద్దరు రండి బయటికి పైకి రండి వరసన ఇకన హర్ష గారు అసలు ఆ పెద్ద ఆయన అయితే మా ప్రొడ్యూసర్ గారు రంగారావు గారు రష్ చూసిన రోజునే నాతో అక్కడ చాలా బాగుంది అబ్బాయి మంచి సినిమా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరండి ఈ పిల్లలు ఆడపిల్లలు అయితే నా కూతురు నా కూతురు లేరండి నాకు కూతురు లేని లోటు తీర్చేరు ఇద్దరు తెలిసిన